हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ఈ రోజు వీడియోలో నేను రౌండ్ నెక్ కి పైపింగ్ ఎలా వేయాలి అనేది మీకు చూపించబోతున్నాను క్లియర్ గా। ఇది ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీటిగా వస్తుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి। అలాగే మీ నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। మీ సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ లో ఆల్ అనే సింబల్ ని మీరు యాక్టివేట్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి ఫ్రెండ్స్। వీడియో మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు వీడియో అనేది చాలా నీటిగా అర్థమవుతుంది। ఇప్పుడు ఫస్ట్ మనం మీరు ఏ నెక్ అయితే కట్ చేసుకుంటారో ఈ విధంగా రౌండ్ నెక్ నేనైతే కట్ చేసుకున్నాను। ఈ రౌండ్ నెక్ కి ఫస్ట్ మీరు పైపింగ్ ఎంత వేస్తారో అనేది చూసుకోండి। ఈ విధంగా థ్రెడ్ పెట్టి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా థ్రెడ్ ని మెజర్ చేసుకోండి। ఇలా మీకు ఎంత థ్రెడ్ సరిపోతుందో ఆ విధంగా థ్రెడ్ కట్ చేసుకొని దానికి ఇలా 1.5 ఇంచ్ గల విత్ గల క్రాస్ పీస్ అనేది తీసుకోవాలి। రౌండ్ నెక్ కి మాత్రం ఎప్పుడైనా సరే మీ క్రాస్ పీస్ మాత్రమే ప్రిఫర్ చేయండి, స్ట్రైట్ పీస్ అయితే తిరగదు। ఇప్పుడు ఇలా తీసుకున్న క్రాస్ పీస్ లో మనం పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టి స్టిచ్ చేసుకోవాలి। ఫస్ట్ ఇలా పైపింగ్ థ్రెడ్ పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ అనేది క్లాత్ ని ఫోల్డ్ చేసుకోవాలి। పైపింగ్ థ్రెడ్ మీద ఇలా ఫోల్డ్ చేసుకుంటూ పైపింగ్ థ్రెడ్ పక్క వైపు నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి। ఈ విధంగా మనం పైపింగ్ థ్రెడ్ అనేది స్టిచ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్। ఈ పైపింగ్ థ్రెడ్ మాక్సిమం మీరు సింగిల్ పాదం మాత్రమే యూస్ చేయండి, చాలా సన్నంగా నీటిగా వస్తుంది। మనం ఒక 1/2 ఇంచ్ కట్ తో నెక్స్ట్ ఎప్పుడైనా స్టిచ్ చేస్తాం కదా ఫ్రెండ్స్, ఈ విధంగా 1/2 ఇంచ్ అనేది మీరు మార్కింగ్ చేసుకోండి। కొత్తగా చేసే వాళ్ళైతే నెక్ చుట్టూ కూడా ఇలా నెక్ చుట్టూ మనం 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ పైపింగ్ థ్రెడ్ ని మనం కట్ స్టిచ్ చేసాం కదా థ్రెడ్ పెట్టి దాన్ని కింద వైపు పెట్టి ఓన్లీ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పైవైపు పెట్టుకుంటూ 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకున్న దాని మీద ఈ పైపింగ్ థ్రెడ్ కరెక్ట్ గా వచ్చే విధంగా పెట్టుకుంటూ ఆల్రెడీ పైపింగ్ థ్రెడ్ స్టిచ్ చేసిన లైన్ ఉంది కదా, థ్రెడ్ కనిపిస్తుంది కదా, ఈ థ్రెడ్ మీద మనకి స్టిచ్ అనేది రావాలి। తర్వాత దీన్ని రివర్స్ చేసి మనం రౌండ్స్ తిరిగిన దగ్గర చిన్న చిన్న టక్స్ అనేవి ఇచ్చుకోవాలి। ఇలా టక్స్ ఇచ్చుకున్న తర్వాత దీన్ని మనం రివర్స్ తిప్పి ఇప్పుడు ఈ కట్ ఎంత ఉందో దాన్ని ఈ ఎక్స్ట్రా పీస్ ని దాని మీద ఈ విధంగా ఇక్కడ నేను చూపించిన విధంగా ఫోల్డింగ్ పెట్టుకుంటూ పైపింగ్ పక్క నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి। స్టిచ్ చేసిన తర్వాత మనం రివర్స్ తిప్పి ఈ రివర్స్ లో ఎక్స్ట్రా ఉన్న ఈ పీసెస్ ని ఈ కుట్టు పక్కన ఎక్స్ట్రా ఉన్న పీసెస్ మొత్తం కట్ చేసుకోవాలి। ఇలా ఎక్స్ట్రా పీసెస్ ని కట్ చేసుకొని ఈ దీన్ని మనం లోపల వైపుకు ఫోల్డింగ్ చేసుకోవాలి। ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ పక్క వైపు నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి, లేదు అనుకుంటే మీరు హిమ్మింగ్ చేసుకున్న ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా ఉంటుంది। చేసేసరికి మనకు పైపింగ్ అనేది అంత నీట్ గా ఫినిషింగ్ అనేది వస్తుంది చూడండి। మీకు రివర్స్ చూసి తిప్పినా మీకు ఫినిషింగ్ అనేది ఎంత నీట్ గా కనిపిస్తుందో, ప్రొఫెషనల్ స్టైల్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా నేను చెప్పిన విధంగా మీరు పైపింగ్ వేసినట్లయితే చాలా అంటే చాలా నీట్ గా ఉంటుంది। ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి। థ్యాంక్ యూ, బాయ్।